Dr. E. Surender, Department of Mechanical Engineering. Welcome to Wits Connect. So in the last class manamu normalga manam condensers gurinchi nerchukuntunnamu. So one thing entante oka chinna clarification diploma students, fourth semester students ki oka clarification iddam anukuntunnanu nenu. Basic ga ikkada meeku టోటల్ గా ఉన్న 6 యూనిట్స్ లలోంచి మనకి పేపర్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా తయారవుతుంది అనేటువంటిది మనం చూద్దాం. ఇక్కడ బేసిక్ గా మీకు టోటల్ గా మాక్సిమం మార్క్స్ వచ్చేసి 40 మార్క్స్ క్వశ్చన్ పేపర్. అది ఏ విధంగా డివైడ్ చేస్తారు అని అనుకుంటే ఇందులో ఫస్ట్ పార్ట్ ఏ ఉంటుందండి. ఈ పార్ట్ ఏ లో వచ్చి 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్యారీస్ 1 మార్క్. సో 8 క్వశ్చన్స్ మనకి టోటల్గా 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి 1 మార్క్ క్వశ్చన్స్, 8 × 1 = 8 మార్క్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఇందులో ఇప్పటివరకు మీకు ఆల్రెడీ జరిగినటువంటి యూనిట్స్లలో మీకు ఫస్ట్ 4 క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ 4 యూనిట్స్ నుంచి కవర్ అవుతాయి. తర్వాత 4 క్వశ్చన్స్ వచ్చేసి మీకు 5th and 6th units nunchi cover avutayi 1 mark questions. Tarvata vachesi part B, indulo internal choice untundi, 4 questions untayi, internal choice untundi A or B, ee vidhanga untundi. Okay, prati daniki A or B ani ee vidhanga untundi. Indulo ఇందులో వచ్చేసి కంపల్సరీ ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏ ఆర్ బి ఇవి ఉన్నాయి కదా, ఈ రెండు క్వశ్చన్స్ కూడా ఏ క్వశ్చన్ వచ్చేసి 5th యూనిట్ నుంచి, అలాగే ఇది ప్రీవియస్ 4 యూనిట్స్ నుంచి కవర్ అవుతాయి. ఇది ఎనీ 4 యూనిట్స్, ప్రీవియస్ 4 యూనిట్స్. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్లో ఏ క్వశ్చన్ వచ్చేసి 6th యూనిట్ నుంచి వస్తుంది. అదేవిధంగా బి క్వశ్చన్ వచ్చేసి ఆ ప్రీవియస్ 4 యూనిట్స్ నుంచి వస్తాయి. తర్వాత వచ్చేసి 3rd and 4th క్వశ్చన్, బోత్ ఏ అండ్ బి, బోత్ ఏ అండ్ బి ఆర్ ఫ్రమ్ 5th and 6th. ఫ్రమ్ 5th and 6th యూనిట్స్. సిమిలర్లీ యూ గోన్ హ్యావ్ పార్ట్ సి. వన్ థింగ్, పార్ట్ బి దిస్ ఈజ్ 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్, 4 × 3 = 12 మార్క్స్ ఇక్కడ. ఓకే, సో తర్వాత పార్ట్ సి వచ్చేసి ఇక్కడ 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్యారీస్ 5 మార్క్స్, 4 × 5 = 20 మార్క్స్. ఇక్కడ కూడా మళ్ళీ అంతే, 4 క్వశ్చన్స్ ఉంటాయి, 1, 2, 3, 4. ఇందులో కూడా 3rd and 4th క్వశ్చన్ కంప్లీట్లీ ఫ్రమ్ 5th and 6th యూనిట్, అండ్ ఫస్ట్ 2 క్వశ్చన్స్లో కూడా ఇక్కడ ఏ వచ్చేసి 5th యూనిట్, అదేవిధంగా ఇక్కడ ఏ క్వశ్చన్ వచ్చేసి 6th యూనిట్ నుంచి వస్తాయి. తర్వాత బి అనేది అదర్ యూనిట్స్ నుంచి వస్తుంది. ఓకే, సో అంటే నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మీరు లాస్ట్ 5th and 6th యూనిట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఆల్మోస్ట్ యూ కెన్ కవర్ నియర్లీ 36 మార్క్స్ ఓన్లీ ద వెయిటేజ్ ఫర్ 5th and 6th యూనిట్. సో బెటర్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ 5th and 6th యూనిట్, డెఫినెట్గా పాస్ అవుతారు, కంపల్సరీగా మీకు అది యూటిలైజ్ చేసుకోవచ్చు. సో అందుకోసమనే మనం ఈ సెక్షన్లో ఈ 5th 6th యూనిట్స్ మీద బాగా మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఓకే ఓకే, లెట్ అస్ గో ఫర్ ద టాపిక్. టేక్ సమ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అండ్ విల్ సీ, విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఓకే, లెట్ అస్ సీ. I am going to take one problem. See this, the temperature of the condensate in condenser is 34 degree centigrade and vacuum is 710 mm of Hg with a barometric pressure of 760 mm of Hg. Calculate vacuum efficiency. క్యాల్కులేట్ వ్యాక్యూమ్ ఎఫిషియన్సీ. ఇది ప్రాబ్లం అండి, చాలా చిన్న ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా అడిగేటువంటివి.
యాజ్ మీకు అందరికీ తెలుసు డిప్లొమా పిల్లలకి లాస్ట్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ యూనిట్స్ మీద మోర్ దెన్ 80% ఆఫ్ ద పేపర్ ఇదే కవర్ అవుతుంది. సో కాబట్టి ప్లీజ్ బీ కాన్సన్ట్రేట్, ఇది స్మాల్ ప్రాబ్లం, చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. వాక్యూమ్ ఎఫిషియన్సీ అడిగాడు. వాక్యూమ్ ఎఫిషియన్సీ అంటే మీకు అందరికీ తెలుసు. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వాక్యూమ్ ఎఫిషియన్సీ? వాక్యూమ్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు ద యాక్చువల్ వాక్యూమ్, యాక్చువల్ వాక్యూమ్ డివైడెడ్ బై ద మ్యాక్సిమమ్ అప్టైనబుల్ వాక్యూమ్, మ్యాక్సిమమ్ అప్టైనబుల్ వాక్యూమ్. ఓకే, సో మనము మ్యాక్సిమమ్ అప్టైనబుల్ వాక్యూమ్ మీన్స్ నార్మల్గా మనకు అబ్సొల్యూట్ ప్రెషర్ ఇన్ ద కండెన్సర్ కావాలి. సో అబ్సొల్యూట్ ప్రెషర్ ఇన్ ద కండెన్సర్ అంటే మన కండెన్సేట్ టెంపరేచర్ ఎంత ఇచ్చాడు? ఎట్ 34 degrees centigrade అబ్సొల్యూట్ ప్రెషర్ ఇన్ ద కండెన్సర్. ఇది ఎలా తెలుసుకోవాలి? యూజింగ్ స్టీమ్ టేబుల్స్. దిస్ ఈజ్ ద స్టీమ్ టేబుల్స్. ఓకే, సో ఎట్ దిస్ టెంపరేచర్ వాట్ ఈస్ ద ప్రెషర్ ఇన్ ద కండెన్సర్ యూ కెన్ సీ ఫ్రమ్ ద టేబుల్స్. ఓకే, సో 34 degrees centigrade అని ఇచ్చాడండి. సో సి ఎట్ 34 degrees centigrade ద వాల్యూ ఆఫ్ ద ప్రెషర్ ఈజ్ 0.05318. ఎట్ 34 degrees centigrade 0.05318 bar. సో టేక్ యూజింగ్ స్టీమ్ టేబుల్స్ ఇలా రాయాలి. యూజింగ్ స్టీమ్ టేబుల్స్ అబ్సల్యూట్ ప్రెషర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0.05318 bar. ఓకేనా? అయితే ఒకటి ఏంటంటే మనకి వాక్యూమ్ అనేటువంటిది ఎంఎం ఆఫ్ హెచ్జీలో ఉంది. ఓకే, ఇది బార్లలో ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏదన్నా ఒక యూనిట్కి కన్వర్ట్ చేయాలి. బార్ని ఎంఎం ఆఫ్ హెచ్జీలోకి కానీ లేదంటే ఎంఎం ఆఫ్ హెచ్జీని బార్లలోకి కానీ కన్వర్ట్ చేయాలి. సో నేను ఈ బార్ని దీన్ని కన్వర్ట్ చేస్తున్నాను. కన్వర్ట్ చేస్తే నార్మల్గా ఏంటి, ఎలా కన్వర్ట్ చేస్తారు? యాక్చువల్గా మనకు స్టాండర్డ్ ఏంటి, 760 mm ఆఫ్ హెచ్జీ అంటే ఎంత? 1.01325 bar. 1.01325 bar అయితే 760 mm ఆఫ్ హెచ్జీ అంటారు. ఇక్కడ మనకి ఎన్ని బార్స్ ఉన్నాయి? 0.05318 bar ఉంది. సో దీన్ని మనము ఎంఎం ఆఫ్ హెచ్జీలోకి కన్వర్ట్ చేస్తే ఎట్లా మనకి నార్మల్గా 0.05318 ఇంటూ మన 760కి 1.01325 కాబట్టి 1.01325 వేస్తే ఇది ఎంత వస్తుందంటే మీ క్యాలిక్యులేటర్లో కనుక చేస్తే దిస్ వాల్యూ యు ఆర్ గోయింగ్ టు గెట్ యాజ్ 40 mm ఆఫ్ హెచ్జీ. 40 mm ఆఫ్ హెచ్జీ. ఓకే, సో నౌ కమింగ్ టు ద వాక్యూమ్ ఎఫిషియన్సీ. వాక్యూమ్ ఎఫిషియన్సీ ఇప్పుడు మనం వాక్యూమ్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేద్దాం. వాక్యూమ్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ వాక్యూమ్ ఎంత ఇచ్చాడు? 710 mm ఆఫ్ హెచ్జీ, విచ్ ఈస్ గివెన్. యాక్చువల్ వాక్యూమ్ ఈజ్ గివెన్ యాజ్ 710 mm ఆఫ్ హెచ్జీ ఇచ్చాడు మనకి. ఓకే, సో 710 డివైడెడ్ బై ద బారోమెట్రిక్ ప్రెషర్ ఈజ్ గివెన్ యాజ్ 760 మైనస్ ద అబ్సల్యూట్ ప్రెషర్ విచ్ ఈస్ 40 mm ఆఫ్ హెచ్జీ. 760 మైనస్ 40. సో దిస్ ఈజ్ ద మ్యాక్సిమమ్ అప్టైనబుల్ వాక్యూమ్. సో ఈ విధంగా మనం వేస్తే మనకి ఎంత వస్తుంది నార్మల్గా? ఇఫ్ యూ క్యాలిక్యులేట్ దట్ వన్, 710 by 760 - 40 means 720. 710 by 720 యు ఆర్ గోయింగ్ టు గెట్ దట్ వన్ యాజ్ 0.9861, అంటే 98.61%. Is it clear? Chala simple problem. The actual vacuum is already given, that is 710 mm of Hg. We have to calculate the maximum obtainable vacuum. Maximum obtainable vacuum means at condensate temperature you have to take the absolute pressure in the condenser from the steam tables, that is 0.05318 bar. బార్లలో ఉంది కాబట్టి దీన్ని జస్ట్ కన్వర్ట్ చేశాను ఎంఎం ఆఫ్ హెచ్జీకి. కన్వర్ట్ చేస్తే 40 mm ఆఫ్ హెచ్జీ వచ్చింది. సో
ఫార్ములా లో సబ్స్టిట్యూట్ చేశాను. యాక్చువల్ వాక్యూమ్ డివైడెడ్ బై ద బారోమెట్రిక్ పీబీ మైనస్ పీవీ, దట్ ఈస్ ద మ్యాక్సిమం అప్టైనబుల్ వాక్యూమ్. సో 760 మైనస్ 40, సో విచ్ ఈస్ ఈక్వల్ టు 98.61%. ఓకే, లెట్స్ టేక్ వన్ మోర్ ప్రాబ్లమ్. ఓకే, A exhaust steam enters a condenser at 36 degree centigrade with barometric reading 760 mm of Hg. If the vacuum of 695 mm of Hg is produced, find the vacuum efficiency. Say, malli manam vacuum efficiency meedane chestunnam. For your clarity, I am taking another example. Okay. So, now, as I said, the vacuum efficiency we have to calculate. Okay, so condensate temperature ఎంత ఇచ్చారండి? This is condenser at temperature of 36 degree centigrade అని ఇచ్చారు. So at 36 degree centigrade absolute pressure in the condenser, that is equal to how much? ఎలా చేయాలి? From steam tables. So steam table తీసుకొని మనము ఈ స్టీమ్ టేబుల్స్ తీసుకొని ఇందులోంచి 36 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర టెంపరేచర్ అండ్ ప్రెషర్ టేబుల్ ఉంటుంది. టెంపరేచర్ ప్రెషర్ టేబుల్లో 36 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర, దిస్ ఇస్ 36 డిగ్రీ సెంటీగ్రేడ్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ప్రెషర్? 0.05940 bars. సో ఇది ప్రెషర్. ఓకేనా? సో ఈ విధంగా మనం టేబుల్ నుంచి తీసుకొని అండ్ నెక్స్ట్ థింగ్ వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ వన్ ఇన్ టు ఎంఎం ఆఫ్ హెచ్జీ. యూనిట్స్ రెండు మ్యాచ్ అవ్వాలి కాబట్టి దీన్ని కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 0.05940 ఇంటూ 760 డివైడెడ్ బై 1.01325 బార్. ఎలా వచ్చింది ఇది? యాజ్ ఐ సెడ్, 1.01325 బార్ అంటే 760 ఎంఎం ఆఫ్ హెచ్జీ అన్నట్టు. ఇది స్టాండర్డ్. ఓకేనా? సో 0.05940 బార్ అయితే ఎంత? అప్పుడు ఏంటి? 0.05940 ఇంటూ 760 డివైడెడ్ బై 1.01325 వేస్తే 0.05940 బార్ అంటే ఎంత ఎంఎం ఆఫ్ హెచ్జీ అనేది వస్తుంది మనకు. ఓకే, సో ఇఫ్ యూ క్యాలిక్యులేట్ దిస్ వన్ ఇన్ యువర్ క్యాలిక్యులేటర్, యూఆర్ గోయింగ్ టు గెట్ దట్ వన్ యాజ్ 44.55 ఎంఎం ఆఫ్ హెచ్జీ. ఓకేనా? వన్స్ యూ గాట్ దట్ వన్, దెన్ క్యాలిక్యులేట్ ద వాక్యూమ్ ఎఫిషియన్సీ. వాక్యూమ్ ఎఫిషియన్సీ అంటే ఏంటి? ద యాక్చువల్ వాక్యూమ్ డివైడెడ్ బై మ్యాక్సిమమ్ అప్టైనబుల్ వాక్యూమ్. ఓకే, సో విచ్ ఈస్ ఈక్వల్ టు యాక్చువల్ వాక్యూమ్ ఈస్ గివెన్ యాజ్ 695 ఎంఎం ఆఫ్ హెచ్డీ. సో 695 డివైడెడ్ బై మ్యాక్సిమమ్ అప్టైనబుల్ వాక్యూమ్, దట్ ఈస్ బారోమెట్రిక్ ప్రెషర్ మైనస్ ద అబ్సల్యూట్ ప్రెషర్ ఎట్ దిస్ 34 డిగ్రీ సెంటీగ్రేడ్ విచ్ వీ హాట్ ఆల్రెడీ 36 డిగ్రీ సెంటీగ్రేడ్. ఓకే, సో విచ్ ఈస్ ఈక్వల్ టు 695 డివైడెడ్ బై 760 మైనస్ how much this is? 44.55. so calculate chesthe meeru mee calculator lo 695 by 760 minus 44.55 chesthe which is equal to 0.9714 ostundi, ante dani ardham 97.14%. this is the way we calculate the vacuum efficiency. I hope you all understand how to calculate the vacuum efficiency with these problems. Let's take one more problem. This is calculate the condenser efficiency. ఇంతకు ముందు మనం వాక్యూమ్ ఎఫిషియన్సీ కనుక్కోవడం ఎట్లా అనేది చూసినాము. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో కండెన్సర్ ఎఫిషియన్సీ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనేది చూద్దాం. ఓకే, సో క్యాలిక్యులేట్ ద కండెన్సర్ ఎఫిషియన్సీ విత్ ద ఫాలోయింగ్ డేటా. గివెన్ డేటా ఈజ్ వాక్యూమ్ 690 ఎంఎం ఆఫ్ హెచ్జీ, బారోమీటర్ రీడింగ్ ఈజ్ గివెన్ యాజ్ 760 ఎంఎం ఆఫ్ హెచ్జీ, కూలింగ్ వాటర్ ఇన్లెట్ టెంపరేచర్ 22 డిగ్రీ సెంటీగ్రేడ్, కూలింగ్ వాటర్ అవుట్లెట్ టెంపరేచర్ 38 డిగ్రీ సెంటీగ్రేడ్. ఓకే,
So basically, condenser efficiency and entity, which indicates the effectiveness of the condenser, how much heat it is transferring from the steam to the cooling water. And the cooling water enta absorb chesukogalugutundi ane atvanti effectiveness decide chesede condenser efficiency. Idi manam theory lo chuse. Okay na? So ante dani batte entante basically condenser efficiency formula aithe rastunnanu nenu. Condenser efficiency formula enti manaki, that is T2 minus T1 divided by Tg minus T1. T2 and T1 ante cooling water inlet and outlet temperature, and Tg means which is the saturated temperature. Okay, absolute pressure daggara enta saturation temperature, that is actual ga the maximum which it can attain is that saturation temperature akkad varaku. So aa temperature, so adi manam steam table nunchi read chestam. Okay, so adi elago chuddam. This is the basic formula for the condenser efficiency. Okay, so ippudu manamu absolute pressure manam calculate chesthe, the absolute pressure that is equal to, actually the barometric reading is 760 mm, minus the vacuum is given as 690. So 760 minus 690 ante enta manaki 70 mm of Hg. So actually ga manaku స్ట్రీమ్ టేబుల్లో బార్లల్లో ఉంటుంది ప్రెషర్ అనేటువంటిది. సో కాబట్టి వీ హ్యావ్ టు కన్వర్ట్ దిట్స్ 70 mm ఆఫ్ హెచ్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బార్స్. బార్స్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, నేను ఆల్రెడీ చెప్పాను కదా, 760 mm ఆఫ్ హెచ్జీ అంటే 1.01325 బార్. ఓకే, సో 70 mm ఆఫ్ హెచ్జీ అంటే ఎంత అనేటువంటిది మనము చేయాలి. చేస్తే this is equal to 70 mm of Hg ante enta any bars ani mana uddesham. So 70 into 1.01325 divided by 760 este manaki bar lalloki vastundi, aa value anedi bar lalloki vastundi, that is equal to meer calculator lo ganaka chesthe 0.093 bar vastundi. Okay, 0.093 bar. So now take the temperature from steam tables, at 0.093 bar, what is the saturation temperature? The temperature Tg is equal to, స్మాల్ రాసాం కదా మనం, ఇప్పుడు సింపుల్ టీజీ ఈజ్ ఈక్వల్ టు, సో టేక్ ద స్టీమ్ టేబుల్ 0.093 బార్ దగ్గర టెంపరేచర్ అనేటువంటిది ఎంత అనేటువంటిది మనం తీసుకోవాలి. 0.093, దిస్ ఇస్ 0.093, సో పాయింట్ 0.093 బార్ హియర్ సి 0.0582 ఉంది, ఆ తర్వాత 0.091 ఉంది. పాయింట్ కొన్నిసార్లు మనకి బేసిక్గా కొన్నిసార్లు డైరెక్ట్గా 93 అనేది కనిపించకపోవచ్చు, దీన్ని ఇంటర్పోలేషన్ చేసుకోవాలి. అంటే యావరేజ్ ఈ బిట్వీన్ 0.091 దగ్గర 44 ఉంది, 0.095 దగ్గర 45 ఉంది. సో ఇంటర్పోలేట్ చేస్తే మనకు 0.093 దగ్గర 43.79 వస్తుంది, 43.79 డిగ్రీ సెంటీగ్రేడ్, 43.79 డిగ్రీ సెంటీగ్రేడ్. సో నౌ యూ సబ్స్టిట్యూట్ దిస్ టు క్యాలిక్యులేట్ ద కండెన్సర్ ఎఫిషియన్సీ. సో కండెన్సర్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు T2 minus T1 divided by Tg minus T1. T2 అంటే 2038 minus T1 22, కూలింగ్ వాటర్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ టెంపరేచర్స్ డివైడెడ్ బై ద సాచురేషన్ టెంపరేచర్ 43.71 మైనస్ 22.
ओके सो इप्पुडु दीनी मनमु क्याल्कुलेटर लो गनुक टाइप चेस्ते दट वाल्यू यू आर गोइंग टू गेट ऐस 73.43%. So this is the way we calculate the condenser efficiency. Okay? We'll take one more problem. Let us go for another problem. Okay? I'll take another example. One more problem. See here, the problem is the condenser have been working with the following specifications. Vacuum is given as 700 mm of Hg, barometer reading is given as 760 mm of Hg, cooling water inlet and outlet temperatures are given 18 degrees centigrade and 34 degrees centigrade, the hot well temperature, condensate temperature, is given as 38 degrees centigrade. Is asking you to calculate vacuum efficiency and condenser efficiency. Manam intaku mundu ivu rendu vidividiga nechukunnam chinna problem adi. Ippudu rendu kalipi adigadu, condenser efficiency adigindo, vacuum efficiency adigindo. Okay, so ఎట్లా క్యాల్కులేట్ చేద్దామనేది చూద్దాం. సేమ్ మనం ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే. సో సొల్యూషన్ చూద్దాం. వాక్యూమ్ మనకు ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 700 mm of Hg. యాక్చువల్ వాక్యూమ్ ఈజ్ గివెన్ యాజ్ యాక్చువల్ వాక్యూమ్ ఈజ్ గివెన్ యాజ్ 700 mm of Hg. This is actual vacuum, okay, and at the hot well temperature, I mean condensate temperature, at hot well temperature, which is given, ఎందుకంటే మనం అబ్సల్యూట్ ప్రెషర్ క్యాల్కులేట్ చేసుకోవాలి కాబట్టి ఈ టెంపరేచర్ దగ్గర మనము స్టీమ్ టేబుల్ నుంచి తీసుకుంటాము. సో ఎట్ హాట్ వెల్ టెంపరేచర్ దట్ ఈస్ 38 degrees centigrade, the absolute pressure is equal to, from steam tables, note chesukondi okasari manaki ento ostundi ane atvantidi. Em ichadu ikkada temperature ichadu 38 degree centigrade ani. So steam table nundi here the temperatures 38 34 35 36 37 38 degree centigrade. 38 degree pressure enti chadu 0.06624. So ee vidhanga meeru table chuste meeku ardham ayipothundi 0.038 degree centigrade, 0.06624 bar, దీని యూనిట్ వచ్చేసి బార్, 0.06624 bar అని ఇచ్చాడు. సో యాక్చువల్గా ఇవన్నీ మనకు mm of Hg లో ఉన్నాయి కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు కన్వర్ట్ దిస్ వన్ ఇంటూ mm of Hg. అది ఎలాగో తెలుసు మీకు, అంటే 760 mm of Hg అని అంటే 1.01325 bar. సో 0.06624 అంటే ఎంత? సో ఆ విధంగా మనం దీన్ని mm of Hg లో కనుక కన్వర్ట్ చేస్తే ఇంటూ 760 డివైడెడ్ బై 1.01325 కనుక ఇస్తే మనకి ఈ 0.06624 bar కాస్త మనకి mm of Hg లోకి కన్వర్ట్ అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇఫ్ యూ క్యాలిక్యులేట్ ఇన్ యువర్ క్యాలిక్యులేటర్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ దట్ వన్ యాజ్ 49.68 mm of Hg. ఓకే, సో ఈ విధంగా మనము ప్రెషర్ అనేటువంటిది మనకు అబ్సల్యూట్ ప్రెషర్ వచ్చింది. సో ఇప్పుడు మనము వాక్యూమ్ ఎఫిషియన్సీ క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో వాక్యూమ్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు, వాక్యూమ్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ వాక్యూమ్ డివైడెడ్ బై మ్యాక్సిమం అప్టైనబుల్ వాక్యూమ్. Maximum obtainable vacuum, this is the important formula. Okay, so ippudu chudandi vacuum efficiency emaindi, which is equal to, actual vacuum is 700 mm of Hg,
divided by the barometric reading is 760 minus the absolute the pressure, that is 49.68. So, this is the manaki normal calculator logan ka 700 divided by 760 minus 49.68. Is the miku percentage of chesi vacuum efficiency you are going to get as 98.55%. ఇది ఆన్సర్ 98.55. సో ఈ విధంగా మనము నార్మల్గా మనము యాక్చువల్ వాక్యూమ్ ఎఫిషియన్సీ అనేటువంటిది స్టీమ్ టేబుల్ నుంచి మనం అబ్సల్యూట్ ప్రెషర్ తీసుకొని ఈ విధంగా క్యాలిక్యులేట్ ఆల్రెడీ మనం చేసాం మళ్ళీ ఒకసారి. ఓకే, సో ఇంకొకటి అడిగాడు ఇక్కడ, ఏంటది? కండెన్సర్ ఎఫిషియన్సీ అడిగాడు. ఓకే, సో వి విల్ సీ నౌ హౌ టు క్యాలిక్యులేట్ ద కండెన్సర్ ఎఫిషియన్సీ. కండెన్సర్ ఎఫిషియన్సీ అంటే ఏంటి? బేసికల్గా condenser efficiency is nothing but which represents the effectiveness of the condenser, how much effectively it is transferring heat from steam to the cooling water. Okay, so adenti manaku actual ga condenser efficiency is equal to, condenser efficiency is equal to, the formula for it is T2 minus T1 divided by Tg minus T1, that is the saturation temperature of the condenser, and minus T1. Okay, so this is the formula for it, in which we already know the cooling water inlet and outlet temperatures. Only thing is we need to calculate the saturation temperature. Okay, so normally what is the absolute pressure? Actual absolute pressure in the condenser, that is equal to absolute pressure in the condenser, that is equal to the barometric pressure minus the vacuum pressure. Barometric pressure vachesi manaku 760 minus the vacuum pressure is given as 700, ante enti, this is 60 mm of Hg is the 60 mm of Hg is the absolute pressure. At this pressure, అంటే ఇంకొకటి, ఇది ఎంఎం ఆఫ్ హెచ్జీలో ఉంది కాబట్టి మనకి స్టీమ్ టేబుల్లోకి వెళ్ళి చూడాలంటే మనకి ఎంఎం ఆఫ్ హెచ్జీలో ఉండదు. సో అవి బార్లలో ఉంటుంది. సో యూ హ్యావ్ టు కన్వర్ట్ దట్ వన్ ఇన్ టు బార్, 60 mm ఆఫ్ హెచ్జీ ఇన్ టు బార్స్. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? అగైన్ 760 mm ఆఫ్ హెచ్జీ అయితే, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1.01325 bar. ఓకే, సో మనకెంత? 60 mm ఆఫ్ హెచ్జీ అయితే ఎంత? సో అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 60 × 1.01325 / 760 వేస్తే ఇది మనకి బార్లలో వస్తుంది. ఇఫ్ యూ యూజ్ యువర్ క్యాలిక్యులేటర్ అండ్ క్యాలిక్యులేట్ దట్ వన్, యూఆర్ గోయింగ్ టు గెట్ దట్ వన్ యాజ్ 0.08 bar. సో ఇట్ దిస్ టెంపరే ఎట్ దిస్ ప్రెషర్ ఎట్ 0.08 bar, వాట్ ఈస్ ద సాచురేషన్ టెంపరేచర్ ఆఫ్ ద కండెన్స్? సాచురేషన్ టెంపరేచర్ ఫ్రమ్ స్టీమ్ టేబుల్స్, ఫ్రమ్ స్టీమ్ టేబుల్స్, రికార్డ్ దిస్ టెంపరేచర్ ఫ్రమ్ ద స్టీమ్ టేబుల్స్ యూజింగ్ ద స్టీమ్ టేబుల్. మీరు ప్రెషర్ టేబుల్ని తీసుకోండి. ప్రెషర్ టేబుల్ని తీసుకుంటే అక్కడ మీకు ప్రెషర్ అనేటువంటిది 0.08 ప్రెషర్ దగ్గర 0.08 ప్రెషర్. వాట్ ఈస్ ద సాచురేషన్ టెంపరేచర్? దట్ ఈస్ 41.53 ఈస్ ద సాచురేషన్ టెంపరేచర్ ఎట్ 0.08 bar. ఓకే, సో రికార్డ్ దట్ టెంపరేచర్ 41.53 డిగ్రీస్ సెంటిగ్రేడ్. ఓకే, so now substitute this one in condenser efficiency formula which we already know, that is cooling water inlet and outlet temperatures which are already given in problem, that is 34 and 18 34
-18 divided by the saturation temperature 41.53 -18. So if you substitute that values in condenser efficiency formula, calculate that using your calculator, you are going to get that one as 67.97%. 67.97%. So this is the way we can calculate the vacuum efficiency and condenser efficiency. So basically, actually, manaki ee problems anetuvantivi ఇంతకు ముందు నేను చిన్నగా వాక్యూమ్ ఎఫిషియన్సీ అని చెప్పిన అంటే నార్మల్గా ఏంటంటే మనకి మీ క్వశ్చన్ పేపర్లో 1 mark క్వశ్చన్స్, అదేవిధంగా 3 mark క్వశ్చన్స్ అండ్ 5 marks క్వశ్చన్స్ ఉంటాయి. సో అందులో ఒకటే అడిగినప్పుడు 3 marks క్వశ్చన్స్కు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా అన్నీ కలిపి ఈ విధంగా అడిగినప్పుడు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్గా ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 100% మనకి ఏంటంటే ఈ విధంగా కంపల్సరీగా కవర్ అవుతుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్ ప్రాబ్లమ్. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ హౌ టు క్యాలిక్యులేట్ హౌ టు ఎఫిషియన్సీస్ అండ్ ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్, కండెన్సర్ ప్రాబ్లమ్స్. ఓకే, థ్యాంక్ యూ.